खम्मम नगरंलो डिसेंबर रेंडव तेदीन प्रारंभम कानुन्न हईटी अब्बुकु टास्क आध्वर्यंलो उद्योग नियामकाल प्रक्रिया एसबीआईटी कलाशालालो जरगनुंदनी आ कलाशाल चेयरमैन आरजेसी कृष्ण तेलिपारु। शनिवारं उदयं नुंडी कलाशाल आवरणंलो उद्योग नियामकाल प्रक्रिया कोनसागुतुंदन्नारु। ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో ఆర్జేసీ కృష్ణ పరిశీలించారు। ఖమ్మం నగరంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైటీ అబ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు। మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితో జిల్లాకు ఐటీ హబ్ సాధించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు। ఐటీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో ఖమ్మం సంబంధించిన ఐటీ హబ్కు సంబంధించిన 16 సంస్థలకి వారి సంబంధించిన ఉద్యోగాల కోసం ఇక్కడ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది। ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రత్యేకంగా ఐటీ రంగం మీద ఎంతో శ్రద్ధ వహిస్తున్నటువంటి కేటీఆర్ గారి ఆలోచన మేరకు, అలాగే ఖమ్మం జిల్లాకి రప్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన పువ్వాడ అజయ్ కుమార్ గారు, మంత్రివర్యులు కావచ్చు, వీరందరి ఆశ మేరకు ఈరోజు ఐటీ హబ్ ప్రారంభం కాబోతుంది। కాబట్టి ఆ ఐటీ హబ్ ప్రారంభం రోజు కేటీఆర్ గారి చేతుల మీద జరుగుతుంది। కాబట్టి వారి చేతుల మీదుగా ఆ ప్రాంగణ నియామకాల పత్రాలను ఇవ్వాలని చెప్పి ఈరోజు టాస్క్ ఆధ్వర్యంలో ఎస్బీఐటీలో రేపు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి। కాబట్టి ఖమ్మం జిల్లా వాసులకి ఏదైతే మనం గతంలో అనుకున్నాం తెలంగాణ వస్తే ఐటీ రంగం ఎక్కడికో తరలిపోతుంది అనుకున్నాం, కానీ ఈరోజు కేటీఆర్ గారి శ్రమతో, కేటీఆర్ గారి ఆయనకు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో శ్రమ, మన ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆయన వర్క్ కానివ్వండి, ఐటీ రంగం మీద ఆయన పెట్టడంతో ఈరోజు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎగుమతుల్ని సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతుంది। అదే రంగాన్ని, ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ఈ ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ అన్నిటి కూడా ఐటీ హబ్బులు పెట్టాలని చెప్పి కేటీఆర్ గారు నిర్ణయించడం, దాంట్లో ప్రత్యేకంగా మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మంలో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖమ్మం నడిపొట్టిన ఈ సంస్థను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఏదైనప్పుడు కూడా ఈరోజు మహిళలు కావచ్చు, అమ్మాయిల్ని మనం ఎక్కడికో పంపించడం, అది కూడా బొంబాయి, బెంగళూరు, మద్రాసు లేకపోతే హైదరాబాద్ ఇంకెక్కడైనా వీళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు ఎక్కడో కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు, దాంట్లో ఒక విధమైన భయం ఉంటుంది। ఈరోజు ఎక్కడ చదువుకున్నారో, ఎక్కడ నేటివిటీ ఉందో అక్కడే చక్కగా ఐటీ హబ్ రావటం అనేది వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు। ఖమ్మం సంబంధించి ఈ ఐటీ హబ్లో ఈ 16 కంపెనీలు ఫస్ట్ స్టెప్లో 16 కంపెనీలకు ఇచ్చారు, 450 మందికి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది। కాబట్టి నెక్స్ట్ 2వ విడతలో కూడా మరికొన్ని సంస్థలు రాబోతున్నాయి। చాలామంది ఖమ్మం ఐటీ హబ్లో మాకు ఆ ప్లేస్ కావాలని చెప్పి సంస్థలే అడుగుతున్నాయి। కాబట్టి ఇప్పుడు ఏదైతే 16 సంస్థలకు అవకాశం ఇచ్చారో ఆ 16 సంస్థలకు సంబంధించిన ప్లేస్మెంట్స్ అన్నీ కూడా రేపు ఎస్బీఐటీ కళాశాల జరుగుతున్నాయి టాస్క్ ఆధ్వర్యంలో। ఖమ్మం సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇది వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను।